మనం నివసించే ఇల్లు ప్రశాంతమైన వాతావరణంతో కూడుకుని ఉండాలి వ్యవహారానికి సంబంధించి బయట సమాజంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇంటికి రాగానే ప్రశాంతంగా అనిపించాలి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక చికాగ్గా ఉంటే అక్కడ లోపం ఉన్నట్టు లెక్క మానవుని శరీరంలో అయస్కాంత శక్తి ఉంటుంది అందుకే మనకు సరిపడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరంపై మనసుపై పడుతుంది ఏదో తెలియని ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది తల తిరగడం తల నొప్పి చికాకు వంటివి బాధ పెడతాయి అదే మాదిరిగా గృహంలో కూడా దోషం ఉంటే ఆ ప్రభావం పడుతుంది వాస్తుని కొందరు నమ్ముతారు కొంతమంది నమ్మరు కానీ వాస్తు ప్రకారం నడుచుకునే వాళ్ళు చాలామందే ఉంటారు వాస్తు సరిగా లేకుంటే ఇంట్లో ఇబ్బందులు చికాకులు తలెత్తుతాయని చాలామంది నమ్ముతుంటారు అలాగే అనారోగ్య సమస్యలు ఆందోళనలు ప్రమాదాలు ఇవన్నీ కూడా వాస్తు బాగోలేదు అనడానికి సూచనలుగా చెప్పచ్చు కొందరి జాతకాలు బాగుంటాయి కానీ వారు ఉండే ఇళ్ళు మాత్రం సరైన వాస్తులో ఉండవు దీంతో వారు నిత్యం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంటికి వాస్తు దోషం ఉంది అనడానికి చాలా సంకేతాలు మనకి తరచూ కనిపిస్తుంటాయి ఎక్కువగా అప్పులు చేయడం మానసికంగా ఆందోళన చెందడం ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో గొడవలు రావడం వంటివి మీ ఇంటి వాస్తు లేకపోవడం వల్ల కూడా రావచ్చు వాస్తు దోషం ఉంటే ఇలాంటి సమస్యల్ని మీరు రోజు చూస్తుంటారు అందువల్ల వెంటనే మీరు వాస్తుపై దృష్టి పెట్టాలి వాస్తు దోషం లేకుండా ఉండాలంటే మీరు ముందు నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మీరు కొంటే కనుక కొనే ముందే అన్ని రకాలుగా చూపించుకోవాలి ఆ భూమికి ఎలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలి నేల అడుగున టెంపుల్స్ శ్మశానాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకోకపోవడమే మంచిది అలాగే ల్యాండ్ కొనేటప్పుడే అన్ని రకాలుగా చూసుకోవాలి ఇక ఇంటి యజమాని పేరును ఆయన నక్షత్రాన్ని బట్టి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి ఇంటి మెయిన్ డోర్లు అంటే సింహద్వారాలను ఏ దిక్కుకుండేలా ఏర్పాటు చేసుకోవాలో వాస్తు ప్రకారం చూపించుకోవాలి అయితే ఒక్కోసారి ఇల్లంతా వాస్తు ప్రకారంగా కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెడితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది కాబట్టి స్త్రీలను ఇబ్బంది పెట్టకండి ఇంటికి వాస్తు దోషం ఉంది అనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకే తిరిగి అరుస్తోందనుకోండి మీ ఇంటికి దోషం ఉన్నట్టుగా మీరు గుర్తించవచ్చు అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు కూడా వస్తే దోషం ఉన్నట్టే లెక్క అలా ఉంటే వెంటనే ఇంటికి ఉన్న వాస్తు దోషాన్ని చెక్ చేయించుకుని మార్పులు చేర్పులు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సంబల్ను కూడా క్లిక్ చేయండి ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలతో కూడిన వీడియోలు మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది